జై కిసాన్ జై కిసాన్. నమస్తే, నేను దుర్గా ప్రసాద్. జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసిన టీడీపీ టీఆర్ఎస్ బీజేపీలో చేరిన సినీ నటి కవిత పార్టీ మార్పును ఊహించలేదని వ్యాఖ్య. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తుర్పారబట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక అధికార పక్షం కూడా ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు సమాయత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. జోగినిపల్లి సంతోష్ కుమార్, బండ ప్రకాష్ ముద్రాస్, బడుగుల లింగయ్య యాదవ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరు రేపు నామినేషన్లు వేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో నేతలతో చర్చించి వీరి పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. రాజ్యసభకు తెలంగాణలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాలను సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకం ఉన్న కేసీఆర్ వివిధ సమీకరణాల క్రింద 3 వేర్వేరు వర్గాలకు టికెట్లు ఇచ్చారు. గుంటూరు జిల్లా కోర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ నిర్మించిన గోశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయానికి అనుకూల వాతావరణం మన దేశంలో ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శాకాహారం తినడం, ప్లాస్టిక్ వాడకపోవడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చేసినా కానీ రైతుల్లో ఆర్థికంగా ఎంత కొంత నష్టపోతున్నారు. ఈ పురుగు మందుల వల్ల కానీ, పెస్టిసైడ్స్ వలన కానీ విపరీతమైన ఖర్చులు పెరిగిపోయి, దిగుబడులు తగ్గిపోయి రైతులకు ఆర్థికంగా ఎంత కొంత నష్టపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఎంత కొంత మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ మనం పెట్టుబడులు కనుక తగ్గించుకున్నట్లయితే మన వ్యవసాయంలో మనకు వచ్చిన దిగుబడి తగ్గినా కానీ మొదట్లో దాని కొంత పెట్టుబడి లేదు కాబట్టి కొంత మేర పంట నష్టం వచ్చినా కానీ మన ఆర్థికంగా నష్టపోయాం కాబట్టి వారికి ఎంత కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా ప్రకృతి నేస్తం పేరుతోటి ఒక మాసపత్రిక కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ 100 ట్రైనింగ్ కార్యక్రమాల్లో తెలంగాణ అంత 2 ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రైతులు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో అనుభవం కలిగినటువంటి రైతుల చేత ఇక్కడ మనం శిక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేమి, సైంటిస్టులు అయితేనేమి, ఉద్యాన శాఖ అధికారులు అయితేనేమి, చాలామంది శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ముందుకొచ్చి రైతులు కూడా వారు కూడా ఇంకా కొంచెం పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది. వారి సినీ నటి కవిత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, టీడీపీని వదిలిపెట్టాల్సి వస్తుందని తాను ఎప్పుడు ఊహించలేదని అన్నారు. కొందరు కక్షగట్టి తనను బయటకు వెళ్లిపోయేలా చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేశారని చెప్పారు. బీజేపీ విధానాలు నచ్చి ఇప్పుడు ఈ పార్టీలో చేరారని ఆమె పేర్కొన్నారు.
ఇక సాక్షాత్తు కలియుగనాథుని కళ్యాణంలో ఉపయోగించిన అక్షింతలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు శ్రీవారి ఆశీస్సులు అక్షింతల రూపంలో అందుకోవాలని కోరుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ ఇంట్లో జరిగే వివాహ మహోత్సవానికి సంబంధించిన శుభలేఖను టీటీడీఈఓకు పంపండి. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవంలో ఉపయోగించిన అక్షింతలు పోస్టు ద్వారా మీ ఇంటికి అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది. అదెలాగో తెలుసుకుందాం. అనునిత్యం శ్రీవారి ఆశీస్సులను భక్తులకు చేరవేసే కార్యక్రమాలు చేపడుతున్న టీటీడీ ఈ దఫ సరికొత్త నిర్ణయం తీసుకుంది. నూతన దంపతులకు శ్రీవారి కళ్యాణోత్సవంలో ఉపయోగించిన అక్షింతలను ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివాహ మహోత్సవానికి 15 రోజుల ముందుగానే పెళ్లి పత్రికను టీటీడీఈఓ పరిపాలనా భవనం కేటీ రోడ్డు తిరుపతి 517501 కు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆ వెంట టీటీడీ అధికారులు సంబంధిత చిరునామాకు అదే పోస్టు ద్వారా శ్రీవారి అక్షింతలను ఉచితంగా పంపడం జరుగుతుందని టీటీడీ పిఆర్ఓ రవి వెల్లడించారు. మరి ఇంకెందుకు ఆలస్యం? శుభలేఖలను శ్రీవారి చెంతకు పంపిద్దాం, స్వామివారి అక్షింతలను స్వీకరిద్దాం. ఇక గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు సమీపిస్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది 6 నుండి 8 వరకు జరుగుతాయి. ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఆలయ వర్గాలు భారీ ఎత్తున ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈశ్వరి తెలియజేశారు. ఇక విభజన జరిగి 3 ఏళ్లు గడిచినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య విభజన సమస్యలు ఒక కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం హైకోర్టు విభజనకు సిద్ధమని ప్రకటించింది. మరి మిగతా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది జరిగితేనే సమస్య ఒకే కొలిక్కి వస్తుంది. విభజన సమస్యపై జైకిసాన్ ప్రత్యేక కథనం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలు ఎప్పటికీ పరిష్కారం అవుతాయో ఎప్పటికీ ఒక కొలిక్కి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతకుముందు గవర్నర్ సమక్షంలో 2 రాష్ట్రాల మంత్రుల కమిటీల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రానున్న రోజుల్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారనే నమ్మకం కూడా సడలుతోంది. దీనికి పలు కారణాలున్నాయి. అంతకుముందు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ 2-3 సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎంల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారమైనా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు విభజన, నీటి పథకం, 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన, సచివాలయ భవనాల అప్పగింత, ఉద్యోగుల బదిలీ లాంటివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక నీటి పంపకాలపై 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఇలా అయితే పరిష్కారం కాదని భావించిన సీఎంలు తమ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ కమిటీల ద్వారానే చర్చించుకోవాలని నిర్ణయించారు. ఇంతవరకు గవర్నర్ సమక్షంలో 3 సార్లు మంత్రుల కమిటీలు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నా అవేవి అమలు కావడం లేదు. మరోవైపు కమల్నాథన్ కమిటీ సిఫార్సుల మేరకు తెలంగాణ నుంచి రిలీజ్ చేసిన 24 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను విధుల్లో చేర్చుకోవడానికి ఏపీ సర్కార్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కమల్నాథ్ కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన 90 మంది ఉద్యోగులను తాము చేర్చుకున్నప్పుడు తాము రిలీవ్ చేసిన ఏఎస్ఓలను ఏపీ సర్కార్ ఎందుకు చేర్చుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఘాటుగా లేఖ రాయడం 2 రాష్ట్రాల మధ్య మరింత అంతరం పెంచింది. విద్యుత్ బకాయిల విషయంలో 2 రాష్ట్రాలు బిగుసుకుని కూర్చున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా కూడా 2 రాష్ట్రాల మధ్య నిలిచిపోయింది. కృష్ణా గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులను ఆపివేయాలని తెలంగాణ తాజాగా కేంద్రానికి లేఖ రాయడంతో వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి.
కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాలు మొండిపట్టుతో ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గోదావరి నది యాజమాన్య మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు గైహాజరయ్యారు. సిడబ్ల్యూసి అనుమతి లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారని తెలంగాణ అభ్యంతరం చెబుతుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఉందా, హైదరాబాద్ నగర మంచినీటి అవసరాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అనుమతి ఎవరిచ్చారంటూ ఏపీ ఎదురుదాడికి దిగింది. గవర్నర్ సమక్షంలో చర్చించిన అంశాలే పరిష్కారానికి నోచుకోకపోవడంతో మంత్రుల కమిటీల భేటీలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 1253 మంది విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ రిలీవ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గవర్నర్ సమక్షంలో జరిగిన మంత్రుల కమిటీలో ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించినప్పటికీ పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో జనాభా నిష్పత్తి ప్రకారం వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 52%, తెలంగాణ ప్రభుత్వం 48% వేతనాలు చెల్లిస్తూ వచ్చింది తప్ప సమస్య మాత్రం ఇంతవరకు తేలలేదు. షెడ్యూల్ 9, 10 పరిధిలోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన అంశాలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించాయట. ఏపీలో టీడీపీ కంటే వైసీపీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారని, టీడీపీకి అనుకూలంగా 43%, వైసీపీకి అనుకూలంగా 45% ఓట్లు ఉన్నట్లు ఒక సర్వేలో తెలిసినట్లు కేసీఆర్ వెల్లడించడం పట్ల బాబు గుర్రుగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే రామోజీరావు మనోరాలు పెళ్లిలో ఈ ఇద్దరూ కలిసినప్పటికీ అంతగా మాట్లాడుకోలేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేసీఆర్ దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రధాని మోదీ కేసీఆర్కి ఇస్తున్న ప్రాధాన్యత టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు రోజురోజుకు ముదిరి పాకాన పడడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత నేతి బీరకాయలోని నెయ్యి చందంగా మారింది. ఈ పరిణామాల క్రమంలో పెండింగ్ సమస్యలు అలాగే ఉండిపోతాయని అంటున్నారు. గవర్నర్ కూడా అంతగా చొరవ చూపడం లేదు. విభజన సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న తీరుపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. రెండు రాష్ట్రాలు విద్యుత్ సరఫరాను నిలిపివేసిన క్రమంలో ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులు స్వయంగా వస్తేనే తదుపరి చర్చలు జరుగుతాయని ఆయన అన్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చర్చలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.